సార్ నమస్తే సార్ నమస్కారం బాగున్నారా సార్ చాలా బాగున్నా ఆరోగ్యంగా ఆరోగ్యంగా అన్ని రకాల బాగున్నా సార్ ఇక నేను డైరెక్ట్ స్ట్రేట్ పాయింట్కి వెళ్ళిపోతాను కూనా వర్సెస్ కూనా అది కాదు కూనా ఈజ్ ఈక్వల్ టు కూననే అనేది బయట వినిపించే మాట దాని మీ అభిప్రాయం కూనా వర్సెస్ కూనా అనేదానికన్నా రాజకీయంలా అన్నదమ్ములు కూడా నిలబడతారు సొంత అన్నదమ్ములు కూడా ఒకటే కాన్స్టిట్యూన్సీలో రాజకీయానికి ఇది సొంత ప్రాపర్టీ కాదు మాది నీదైనా నాదైనా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే లీడర్లం అవుతాం మనం అంతే కొంతమంది నాయకులు ఏమనుకుంటారంటే అవతల వ్యక్తి కూడా కూనా ఈయన కూడా కూనా కాదు ఒకటే అని నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలు చెప్పిన మా తాత ముత్తాతలు రిలేషన్షిప్ ఉండే ఇప్పుడైతే వాళ్ళ ఇంటికాడ ఎవరైనా చనిపోయినా మేము పోయేది లేదు మా దగ్గర ఎవరైనా చనిపోయినా వాళ్ళు వచ్చేది లేదు అంత దూరం ఉంది మా కాళ్ళకు కొంతమంది పని కట్టుకొని చెప్తా ఉంటారు ఇద్దరు ఒకటే అని చెప్పేసి ప్రజలకు తెలుసు ఎవరి పరిస్థితి ఏందనేది ఇద్దరు ఒకటే అని బలంగా వినిపిస్తుంది ఎందుకంటే మీరు ఇద్దరు పొద్దుల ఎంత శత్రుత్వం ఉన్నా రాత్రి కూర్చొని కలుస్తారు మంద అవుతారు ముచ్చట్లు పెట్టుకుంటారు ఎందుకంటే కుత్బుల్లాపూర్ అంటే ఒక కూనా ఫ్యామిలీకి ఒక అడ్డ అయితే వివేక్ గారైనా లేకపోతే శ్రీశైలం గారు ఇద్దరి మధ్యనే నడకే రాజకీయం బయట వాళ్ళకి రానియారు కూనా ఫ్యామిలీ అడ్డ కాదు ఇది కూనా శ్రీశైలం కూడా అనే వ్యక్తి నికాస్గా పనిచేసిండు పోలీస్ హౌజింగ్ చైర్మన్ ఉన్నప్పుడు గల్లీ గల్లీ తిరిగి రోడ్లు వేసిన కుత్బుల్లాపూర్ ప్రజలు స్వతంత్ర అభ్యర్థిని ఆదరించారు 2009లో 2009లో ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఎమ్మెల్యేకు సిటీలో ఇండిపెండెంట్ నిలబడే ఏ వ్యక్తి ముందుకు వస్తే అతనికి నేను ఏం గిఫ్ట్ ఇస్తానని నాకు తెలుసు ఆ రోజు ప్రజలు పనిచేసే బిడ్డగా నన్ను గుర్తించి ఇండిపెండెంట్ గెలిపించారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు టీడీపీ బీజేపీ అలయన్స్ 2014 కోపతాపాల మీద ఎన్నికలు జరిగితే అతను గెలిచిండు ఈడ మా ప్రాపర్టీ పంచుకునేది కాదు కూనా శ్రీశైలం గౌడ్ 2018కి వచ్చే వరకు 114,000 ఓట్లు వచ్చింది కుత్బుల్లాపూర్ ప్రజానికము ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రజానికము 2009లో కుత్బుల్లాపూర్ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఘనత కుత్బుల్లాపూర్ ప్రజలది ఉమ్మడి రాష్ట్రంలో ఈ ఎన్నికలలో కూడా పనిచేసే బిడ్డకే పట్టం కడతారు 14, 18 రెండు రకాలుగా ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళా పనిచేసే బిడ్డకే పట్టం కడతారు ఇవాళ ఆరోపణ చేస్తున్నారు హనుమంతరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవన్నీ 3 నవంబర్ ఎన్నిక పోలింగ్ నాడు 3 డిసెంబర్ నాడు తేట తెల్లమైపోతుంది పనిచేసే బిడ్డే కూన శ్రీశైలం గౌడ్ను గెలిపిస్తున్నారు ప్రజలని సవినయంగా మనవి చేస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు మొన్న జరిగిన ఈ ఎన్టీవీ గెలుపు ఎవరిది అనే సబ్జెక్ట్లో ఒక ప్రోగ్రాంలో నేను ఇది నేను ఒక జర్నలిస్ట్లా కాదు ఒక కామన్ పర్సన్లాగా అడుగుతున్నాను మీరు వాళ్ళ తండ్రి గారిని దూషించే అవసరం ఏముంది ఇప్పుడు ఒక పెద్ద ఆయన చనిపోయిన వ్యక్తిని ఆ విధంగా మీరు దూషిస్తే ఎవరికైనా కోపం వస్తాయి సార్ రోహిత్ ఒకటి మీరు అంటారు కదా చనిపోయిన పెద్ద మనిషి ఎందుకు మీరు దూషించిరని నువ్వు ఒకసారి ఎన్టీవీ డిబేట్ చూడు ఫస్ట్ ఎమ్మెల్యే గారు మా తండ్రి గారిని అన్నాడు ఏమని మీ నాయన పేరు మీద బస్సు పెట్టుకున్నావు అని చెప్పేసి మా నాయన కూడా సత్య సరిగానే ఉండు కదా నేను చెప్పిన మా నాయన పేరు మీద బస్సు నేను పెట్టుకోలే ప్రజలు పెట్టుకోరు అని చెప్పి ఆ రోజు ఇల్లు పట్టాలు గవర్నమెంట్ ఇస్తే మీరు వాళ్ళకి పేదలకి ఇవ్వడం జరిగింది వాళ్ళ అభిమానంతో మీరు పెట్టుకున్నారు అయితే మా నాయన చనిపోయిన పేరు ఫస్ట్ తీసింది ఎమ్మెల్యే గారే నేను తీయలే వాళ్ళ నాయన ఎంతనో మా నాయన అంతే వాళ్ళింటికి ఎంత దూరం మా ఇంటికి ఎంత దూరమే వాళ్ళ నాయన ఎట్లయితే గౌరవిస్తాడో మా నాయన గురించి మేము గౌరవిస్తాం దాని కొరకు ఏమంటే ముందు తీసింది ఎమ్మెల్యే గారే సెకండ్ నేను చెప్పిన నీ అయ్య కబ్జా కోరు నువ్వు కబ్జా కోరని కబ్జా కోరుకు ఎమ్మెల్యే గారు డిబేట్ పెడితే నేను వచ్చి చెప్తే ఎక్కడ ఉండేది ఇప్పుడు వెళ్దామా సార్ బయటికి సిద్ధం ఇప్పుడైనా సిద్ధం ఆ మాట అనడంతో చింతల్లా వక్కుబోర్డ్ జాగ మీద వక్కుబోర్డ్ జాగ చింతల రసూల్ సాప్ అని ఉన్నాడు అక్కడ ఎన్ని రోజులు పనిచేయడం నడిచింది ఎవరు జాగ తీసుకురు అవన్నీ సమయం వచ్చినప్పుడు బయట పెడతాం ఇంకా సమయం ఏంటి సార్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తుంటే ఇక మీరు ఈ టైంలో కాకుండా ఇంకా సమయం అంటే ఏంటి సార్ దేనికైనా ఒక సమయము కాలమే నిర్ణయిస్తుంది
ఓకే, ఆ మాట అంటే ఎమ్మెల్యే గారు మేము గల్లబట్టే ఎంత ప్రయత్నం చేయడం జరిగింది, మీ మీద దాడి ఇది స్క్రిప్టెడ్ అని చెప్పేసి బయట వినిపించే మాట సార్. ఏదైతే వివేక్ గారు మీ మీద దాడి చేసిందో ఇదంతా స్క్రిప్టెడ్ ఒక ఎమోషనల్ డ్రామా అని చెప్పేసి అంటున్నారు. సరే, కళ్ళు పచ్చ ఉన్నానికి ఊరంతా పచ్చ కనబడుతుంది, వాళ్ళకి అట్లా కనబడుతుండొచ్చు, దాన్ని మనం ఏం చేయలేము. నేనేమంటున్నా అంటే అది దేశమంతా లైవ్ చూస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా పేషెన్స్ ఉండాలి. అవతల వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి, ఇక్కడ నేను బీజేపీ అభ్యర్థిని. ఆయనకు 15 నిమిషాలు సమయం ఇచ్చినాక, మా ఇద్దరికి ఇచ్చినాక కింద రిజిస్టర్ కింద ఉన్న జనమౌరతుల్లో వాళ్ళ దగ్గర పోయి మైక్ ఇచ్చినప్పుడు చెప్పిరాలు, ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పిండో నీళ్లు ఇంటింటికి ఇస్తున్నామని ట్యాంకర్ బంద్ అనేది లేసా ట్యాంకర్తోనే సప్లై అవుతుందని చెప్పారు. రెండోది మాకు ఒక పట్ట ఇయ్యలేవు ఒక ఇల్లు ఇయ్యలేవు అని చెప్పారు. ఆయనకు అది కోపం వచ్చేసింది, మరి నాకు వ్యతిరేకం చెప్తే, ఎందుకంటే కుత్బుల్లాపూర్కు ఒక సామంతరాజు అనుకుంటున్నా ఆయన, ఆయనంత లైన్నే కేపీ వివేకానంద కుత్బుల్లాపూర్కు ఒక సామంతరాజు అనుకుంటు. మీరు కూడా అంతే కదా సార్, ఇప్పుడు కూనా బ్రదర్స్లో మీ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు అంటుంటారు కదా, మీరు రాజు ఆయన ఇంకొక ఆయన మహారాజు ఇంకొక ఆయన యువరాజు అని చెప్పి ముగ్గురు కలిసి కుత్బుల్లాపూర్ని మూడు విధాలుగా పాలిస్తున్నారంట కదా. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరు పాలించే అర్హత ఉందో వాళ్ళకు ఓటేస్తారు. నేను మీకు ఏం చెప్తున్నా అంటే అతని యొక్క డిబేట్ నాడు ఏదైతే గొడవకు వచ్చిందో దాని కొరకు చెప్తున్నా. ఆయన సామంతరాజు అనుకొని కింద వ్యతిరేకం చెప్తుంటే ఆయన కోపం వచ్చేసి నాకన్నాడు నీ డిపాజిట్ పోయిందని చెప్పేసి, పక్కకున్న అభ్యర్థికి అన్నాడు పట్టాలు అమ్ముకురు మీరని చెప్పేసి, రాత్రి రాత్రి పట్టాలు అమ్ముకురు రాజీవ్ గాంధీ పెట్టిరు అని చెప్పేసి. నేనేమన్నా నీ యొక్క నా డిపాజిట్ పోయిందని చెప్తున్నావు కదా, నీవు నేను ఇండిపెండెంట్ గెలిచిన ప్రజలు నన్ను అభిమానంతో ఇండిపెండెంట్ గెలిపించారు, నీవు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి అమలు పోయిన 10 కోట్లు ఎస్ అని టేబుల్ గుద్దింది అందులో. ఎస్ అవును, ఆ మా టేబుల్ గుద్దు నీ ఎంబడి కబ్జాదారులు ఉన్నారు అంటే ఎస్ అని టేబుల్ గుద్దిను. నేనేమన్నా నా అయ్య పేరు తీసినావు నీ అయ్య కూడా కబ్జా కోరే అని చెప్పిన, నువ్వు కబ్జా కోరే అన్నా. నా పైకి వచ్చినప్పుడు దేశమంతా లైవ్ చూసిరు. నేను అతన్ని ఒకవేళ నేను ఒక సంస్కారం అనేది నాకు లేకపోతే, సంస్కారం అనేది లేకపోతే ఆయన చెప్పని నేను చేస్తుంటే, కానీ నాకు సంస్కారం అడ్డొచ్చింది. మనము బాధ్యత గల వ్యక్తులము, దేశమంతా లైవ్ చూస్తుంది, మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అంటే ఎమ్మెల్యే గారు నేర్పించింది ఏంది, గెలిపియంగానే రౌడీ ఎమ్మెల్యేగా చలామణి కావాలని ఆయన్నే చూపించడం జరిగింది లైవ్లో. సార్ ఇప్పుడు ఎవరైనా కూడా దాడికి ప్రతి దాడి ఉంటుంది, అట్లీస్ట్ అడ్డుకోవడం అని ఉంటుంది, ఆపడం అని ఉంటుంది. ఆ రోజు వివేక్ గారు మీ మీద మీ అరే తోరే అనుకుంటా, మిమ్మల్ని వయసులో పెద్దవారు మీరు కొడుకు వరుస, అతను మీ కొడుకు వరుస అవుతారు కదా సార్ మీకు. ఒకటి కొడుకు అయినా తమ్ముడైనా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్, రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఎవరికి ఎవడు కాడు. వయసులో పెద్దవాళ్ళు వయసుకి పెద్ద రెస్పెక్ట్ ఇవ్వాలి, వయసులో పెద్దవారు వరుసలో కూడా తండ్రి వరుస. ఆ వ్యక్తి అరే తోరే అని మీ మీద గల్లబడుతుంటే మీరు అట్లీస్ట్ ఆపుకోవడం కాకుండా మీరు ఎందుకు సార్ చేతులు వదిలేసినారు? అంటే దాడి చేస్తే అదొక ఎమోషన్గా మనం పబ్లిక్ తీసుకోపోవచ్చు అన్నది మీ ఐడియాలజీ సార్? అంటే నేను అంటున్నాను అది అతని యొక్క నిజరూపం జనాలు తెలవాలి కదా, కాబట్టి మీరు ఏం వాడు అవతల వ్యక్తి మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు నేను మూర్ఖంగా పోతే దాని విలువ ఏముంది? ఎవరిదో ఒకరు తప్పు ఉండాలని లేదా, ఎవరిదో ఒకరు తప్పు ఉండాలని లేదా? ఇప్పుడు అవతల వ్యక్తి మూర్ఖంగా ఒక పెద్ద మనిషిని చూడకుండా మాట్లాడి నా పైకి అటాక్ చేయడానికి వచ్చిండు, నేను అదే పని చేస్తే అతను నాకు తేడా ఏముంది? ఇలా ప్రజలు చర్చ చేసుకుంటారు, అరే ఒక పెద్ద ఆయన మాజీ ఎమ్మెల్యే మీ అయ్య భూ కబ్జాదారు నువ్వు కబ్జాదారుడు అను, అయ్య పేరు ఎమ్మెల్యేని తీసి మా అయ్య పేరు, మరి నువ్వు చెప్పాలిగా సమాధానం ఎక్కడ కబ్జేసింది అలాగే పేషెన్స్ ఉండాలిగా. అంటే ఆ పేషెన్స్ లేకపోతే రేపు ఎలక్షన్ ప్రచారంలో పోతూ ఉంటావు, నీకు నీళ్ళు వస్తే వస్తాడు కొడతావు అని. అవును, ఎందుకంటే ఈయన చాలామందిని కూడా ఈ రకంగా నిలదీస్తే కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే ఆ రోజు మీకేమన్నా పోలీసు వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఆపకుంటే మీ పరిస్థితి ఏంది సార్? అప్పుడు ప్రాణం మీదకి రాదా?
నా పరిస్థితికి ఏం కాదు. ఒకటి నేను మీకు ఒకటే క్లియర్ కట్ చెప్తున్నా, లైవ్ నడుస్తున్నది అక్కడ. మనము ప్రజానీకానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఒక జవాబ్దారితనం మన తనుంది కాబట్టి అక్కడ మనం ఆగవలసి వచ్చింది. అవతల వ్యక్తి చేసే చిచోర పని నేను చేయలేను. ఆ చిచోర పని కింద లెక్కేసారు మీరు ఇంకా అంతే. మరి అది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే అది ప్రజలే నిర్ణయిస్తారు. మేమేం చేయాలి నాకేం తెలియదు. ఇప్పుడు దీని సానుకూలంగా మీరు ఓటుగా మారతా అనుకుంటారా సార్? అది ప్రజల నిర్ణయం. 100% నేను ఓపెన్గా చెప్తున్నాను. ఏదైతే చాణిక్యంగా అంటే రాజకీయ చాణిక్యుడు, ఎందుకంటే 3 times కంటెస్టెడ్ ఎమ్మెల్యే బాస్, 3 సార్లు కంటెస్టెడ్. ఒక వ్యక్తి దాడి చేస్తుంటే ఆ కోపంలో ఆవేశంలో ఎవరైనా ఆ పరిస్థితుల్లో నేనున్నా కూడా ప్రతి దాడి చేసేవాడిని. గట్టి చెప్పాలంటే సార్ మీకు వివేకాన్న మీకు హైట్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాడు, మీరు ఏదైనా చేయొచ్చు. కానీ మీరు అఫెండ్ చేయకుండా సింపుల్గా నిలబడి మీరు నిలబడి చూసారు సార్, అది మీ రాజకీయ చాణిక్యం సార్. మీ టాలెంటెడ్ సార్ మీరు నిజంగా చెప్పాలంటే. ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే, పక్కకే హనుమంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి, ఇతను పట్టాలు అమ్ముకున్న రాజీవ్ గాంధీ అన్నారు. ఏయ్ ఏం కొట్లాడుతున్నాయని వచ్చి నడమ తీసేయాలి. అవును పాపం ఆయన దిగి వెళ్ళిపోయాను. భయపడ్డట్టు నేను భయపడ్డానంటలే ఎందుకు అని చెప్పి దిగి వెళ్ళిపోయినట్టున్నా. కానీ నేను ఆ ప్లేస్లో ఉంటే ఏయ్ ఏం కొట్లాడుతున్నాండి, ప్రజలకు జవాబుదారి వ్యక్తులు మనం, ఇవేం చిల్లర లెక్కలు మనకి ఎలాగానే ఆపుచుట్టు. కానీ పాపం మా బ్రదర్ హనుమంత్ రెడ్డి గారు ఆ పని చేయలేకపోయింది సార్. ఆయన కూడా మంచిగా అనుకుంటాడు, ఎందుకంటే పాపం ఆయన నోటు కాడ కూడు మీరు లాగుతున్నారు సార్. ఎందుకంటే మొన్న జస్ట్ ఇంటర్వ్యూ 1 week back 2 weeks back ఇంటర్వ్యూలో ఏం కూడు నోటు కాడ కూడు గుంచుకుంటున్నట్టున్నారు సార్ మీరు. అంటే బీజేపీలో పోతే బీజేపీకి పోతారు, ఆయన కాంగ్రెస్లో పోతే కాంగ్రెస్లో పోతారు. ఎందుకు సార్ మీ ఇద్దరు వివేకాన్న శ్రీశైలం అని ఇద్దరు ఎందుకు టార్గెట్ చేస్తారు సార్? అని నేను ఒక్కసారి ఒక వ్యక్తికి ఛాన్స్ ఇయ్యారా సార్? రాజకీయంలో టార్గెట్ ఏముండదు, రాజకీయంలో హత్యలు ఏముండవు. మొన్న హత్యలు ఉండేది లేదు. ఒకటినండి ఇవాళ ఈ పార్టీలో కాంటెస్ట్ చేసేదంటే పొద్దున ఇంకో పార్టీకి పోయి మళ్ళీ కాంటెస్ట్ చేస్తుంది. అది ఒక హనుమంత్ రెడ్డి గారిని చూసో ఇంకోరిని చూసో కాదు, ఇది పోటీ ప్రపంచం. ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు పోటీ పడాలని ఆలోచన చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. అంటే కాదు సార్, ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో వేయరు, కాంగ్రెస్కి వచ్చారు, బీజేపీ వేయరు, బీజేపీకి వచ్చారు, ఎందుకు సార్? మరి ఎక్కడ పోతే ఆయన ఎన్నికలు తోకాలి? బీజేపీలోనే ఉంటే ఎంపీ అవుతుండేనేమో. మీరు ఐడి ఇస్తారా సార్? మీరు అట్లాగానే ఇప్పుడు ఇద్దరు ఉన్నాం అనుకో, అన్నదమ్ములము, తినడానికి ఒకటే బాక్స్ ఉంది, చెరుసా తిందామని తింటాం. అట్లా ఎంపీ నువ్వు అయ్యా, ఎమ్మెల్యే నేను అంటుటి అంత ఎట్లా రోజు నువ్వు మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీ మధ్య ఏం రైవల్ ఉందో కానీ సార్, మాకు రైవల్ గిట్ట ఏం లేదు. హనుమంత్ రెడ్డి గారు మంచి మిత్రుడు, నాకు మంచి మిత్రుడు. మీరు బాగా కార్లు కొంటారట సార్? మీరు మంచి మంచి ప్రీమియం కార్లు. ఎప్పుడో ఒకసారి మీరు ఎప్పుడో 2009లో ఎమ్మెల్యే అయినారు, 2014 కాలేదు, 2018 కాలేదు, ఇప్పుడు దాదాపు ఒక డెకేడ్లో ఇన్ని కార్లు ఏం సార్? టొయోటా అదేంది, ల్యాండ్ క్రూజర్, మీ ఇంట్లో 6 ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే కూడా సార్ ఓకే, డిఫెండర్ 2 ఉన్నాయి, అది చెప్తలేవు సార్. ఒక ఎమ్మెల్యే కూడా ఆఫ్టర్ మన వివేకన్న ఒక ఇన్నోవా క్రిస్టాలో ఇన్నోవా కార్లో పోతుంటే మీరు ఓడిపోయిన ఎమ్మెల్యే, 2 సార్లు పదవికి దూరం ఉన్న ఎమ్మెల్యే, 2 డిఫెండర్లు, ల్యాండ్ క్రూజర్లు, వాట్ నాట్ సార్. ఇంకా నాకు తెలిసి ఒక రోల్స్ రాయల్ కార్ ఒకటే ఉంది. ఒకటి కూన శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి 1988-89 ఒక మారుతి వ్యాను, ఒక ఎంబ్రాయిడరు, ఒక జీప్ 91 ఉండేది. 88లో నీ ఏజ్ ఎంత? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? నేను అప్పుడు పుట్టలే సార్. మరి ఆ రోజే మేము 3 కార్లు మెయింటైన్ చేసినాం. మేము 3 అన్నదమ్ములం వ్యాపారం చేస్తాం, మా కొడుకు వ్యాపారం చేస్తాడు. ఏది మన ఈ సబ్జెక్ట్ పక్కన పెడితే అన్న, శ్రీశైలం అన్న మీరు అధికారానికి 8 సంవత్సరాలు దూరంగా ఉన్నారు. 9 సంవత్సరాలు దూరంగా ఉన్నారు. మీరు వైసీపీ పోయినారు, వైసీపీలో 2 మంత్స్ ఉండి మళ్ళా బ్యాక్ టు కాంగ్రెస్కి వచ్చినారు. తర్వాత ఎంత బ్యాడ్ పొజిషన్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీరు విడిచిపెట్టలేదు. మీరు ఆర్థికంగా మీరు లో అయినా కూడా పార్టీ ప్రోగ్రామ్స్ కానీ అవి మీరు చేసుకుంటూ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ని కొంచెం విస్తాయిని పెట్టారు. దాంతో మీరు ఏవంత అన్నతో ఉన్న మీకున్న సత్సంబంధాలు చాలా గొప్పది. అంటే సొంత అన్నదమ్ముల మాదిరిగా ఆయనను వ్యతిరేకించినప్పుడు కూడా రేవంత్ అన్న పక్కన మీరే ఉన్నారు. సీనియర్లు కానీ హేమాయమీలు కానీ వ్యతిరేకించినప్పుడు కూడా మీరు ఉన్నారు. అలాంటి రేవంత్ అన్న కొంచెం లైమ్ లైట్కి వచ్చే సమయంలో మరి మీరు ఎందుకన్నా రేవంత్ అన్న చేయించి పెట్టేసి బీజేపీ పార్టీలో పోవడం? కేవలం మీ కార్పొరేటర్గా మీ తమ్ముడు ఓడిపోవడమే కారణమని నాకు అర్థమవుతుందన్న. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీజేపీ పార్టీలో పోవడానికి ముఖ్య కారణము
రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ నేను కాంటెక్ట్ చేసినప్పుడు 2014 ఎన్నికలు కోపతాపాల మీద ప్రాంతాల వారీగా విడిపోయారు. 2018లో మరి నాకు 114,000 వచ్చింది. అవును సార్. రాష్ట్రంలో 100,000 పైచిల్కి వచ్చిన వాళ్ళు 28 మెంబర్స్ 27 మెంబర్స్ ఎమ్మెల్యే లేరు. నేను ఒక్కని కాలేకపోయినా. మా తమ్ముని ఎలక్షన్ అప్పుడు కూడా 152,000 వస్తుంది కార్పొరేట్ ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఆలోచన చేసిన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని జనాలు నమ్ముతలేరు. ఈ యొక్క ముస్లిం ఓటు భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారు అయితే ఇవాళ ప్రపంచమునే మనము తలెత్తుకునే విధంగా దేశం పనిచేస్తుండు. రేపు తెలంగాణలో కూడా బండి సంజయ్ గారి నాయకత్వాన మరి ఆ రోజు పార్టీ ఇక్కడ నడుస్తున్నప్పుడు మరి భారతీయ జనతా పార్టీలోకి పోవాలని పార్టీ పెద్దలు నన్ను ఆహ్వానించారు. నేను కూడా వెళ్ళి ఉండి పార్టీలోకి పోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి చెప్పే పోయిన ఏమనంటే అన్న నేను ఈ పార్టీలు ఉండదలుచుకోలేదు ఎందుకంటే ఈ పార్టీ నమ్ముతలేరు కాబట్టి నేను ఉండదలుచుకోలేదే ఆయన కూడా నాకు చెప్పిండు ఉండండి మీరు ఉండనన్నా ఉంటే భవిష్యత్తు ఉంటుంది నాకు ప్రెసిడెంట్ వస్తుంది అంటే అన్న ఇక ఏమొస్తుందో ఎట్లుంటో తెలియదు నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పి పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చాలా బాధపడుతున్నారు అనుకుంటే ఎందుకంటే రేవంత్ అన్న పీసీసీ అధ్యక్షుడు కాకముందు రేవంత్ అన్న పీసీసీ అధ్యక్షుడుగా కావాలని కోరుకుంది బలమైన వ్యక్తి రేవంత్ అన్న సన్నిహితుడు కూన శ్రీశైలం గౌడ్ గారు. కానీ రేవంత్ అన్న పీసీసీ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత మీరు ఆ పార్టీలో లేరు. ఇంకో దురదృష్టం అన్న శ్రీశైలం అనేది మీ దురదృష్టం అన్న నేను మళ్ళీ చెప్తున్నా నిజం వినండి. ఎందుకంటే బండి సంజయ్ గారి నాయకత్వంలో అవునన్న కాదన్న ఇటు దుబ్బాకు కానీ ఇటు ఈటల రాజేందర్ గారు కానీ ఒక వేవ్ అన్నది వేవ్ ఒక రేంజ్లో కనబడారు. అంటే ఒకప్పుడు చేప కింద నీరులాగా ఈ బీఆర్ఎస్కి చేప కింద నీరులాగా బీజేపీ పార్టీ అనేది చాలా టఫ్ ఇస్తుందని చాలా మంది బీఆర్ఎస్ సీఎన్ఎన్ నేతలు కూడా భయపడ్డారు. కాంగ్రెస్ పని అయిపోయింది కాంగ్రెస్ ప్లేస్మెంట్ తీసుకుంది బీజేపీ అనుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా సంజయ్ని డ్రాప్ చేయడం వల్ల సంజయ్ని కూడా పక్కన పెట్టేసింది కూడా కేసీఆర్ గారే. కిషన్ రెడ్డి గారు మీ అధ్యక్షుడు టికెట్ ఇప్పించింది కూడా అధ్యక్షుడు చేసింది కూడా కేసీఆర్ గారే. రేపు శ్రీశైలం టికెట్ ఇచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు రోహిత్. కేసీఆర్ గారు చెప్తే కేంద్ర పార్టీ స్థాయి లేదు ఆయన పార్టీ వేరు భారతీయ జనతా పార్టీ వేరు. బండి సంజయ్ గారిని తీసేయడానికి వాళ్ళు కావాల్చుకొని ఈ యొక్క ఆరోపణ చెప్తున్నారు కానీ అది కేంద్ర పార్టీ పరిస్థితులను బట్టి బండి సంజయ్ గారిని డ్రాప్ చేసి కిషన్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. కేసీఆర్ కంట్రోల్ ఉందా ఏమన్నా భారతీయ జనతా పార్టీ? మరి ఇప్పుడు టికెట్లు ఆయన ఇచ్చేది ఉంటే మాకు ఢిల్లీలో మరి కమిటీ కూర్చొని ఎందుకు డిసైడ్ చేస్తున్నారు? ఎందుకు మీరు కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు మీరు ఆధారం ఉన్న కూడా కవితమ్మ కేసు మేము ఎందుకు అరెస్ట్ చేస్తాం? పార్టీ కానీ ప్రభుత్వం కానీ చట్టం పని చట్టం చేసుకపోతుంది. చట్టం ఎప్పుడు అరెస్ట్ చేయాలో చేస్తుంది, చట్టం నిరూపించినప్పుడు అరెస్ట్ చేస్తారు. ఓకే సరే అన్న ఇంకొక క్వశ్చన్ ఇంత నేను అది మధ్యలో ఆగిపోయింది. తీరా సంజయ్ అన్న బండి సంజయ్ గారు ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుడు పోయిందో కంప్లీట్ ఇటు సోషల్ మీడియాలో ఇటు పబ్లిక్లో జీరో అయింది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ గారు ఒక మీటింగ్లో వెళితే కాంగ్రెస్ గుర్తొచ్చేదే కాదు, బీజేపీ టార్గెట్ చేసి మాట్లాడేది. అట్లాంటిది అసలు బీజేపీ ఊసెత్తకుండా కాంగ్రెస్ని సూటిగా విమర్శిస్తున్నాడు. ఇప్పుడు మీ పరిస్థితి ఏమైపోయిందంటే అన్న, అరే అనవసరంగా ఎందుకు వచ్చినారబ్బా ఈ పార్టీలోకి మీరు అనుకోకపోయినా కానీ బయటికి మీరు చెప్పుకోరు కానీ చాలా మంది బాధపడుతారు. దాంట్లో నేను కూడా ఉన్నాను, నేను కూడా శ్రీశైలం అన్న మిమ్మల్ని నేను ఎప్పటి చూసినా తెలుసా, నేను మిమ్మల్ని ఎప్పటి చూసినా తెలుసా అన్న, వెన్ ఐ వాజ్ ఇన్ 17 ఇయర్స్ ఓల్డ్ నుంచి మేము చూస్తున్నా. అరే అని అన్న ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు స్టూపిడ్ నిర్ణయం అని నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే ఈ పొద్దు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ చాలా హ్యాపీగా ఉన్నా, మంచి రిసీవింగ్ ఉంది, ప్రజల ఆదరణ ఉంది భారతీయ జనతా పార్టీలో. కాంగ్రెస్ పార్టీ కంచి వెళ్ళిపోయినని బాధ లేదు నాకు, బయటికి కనపడలేదు. అట్లేం లేదు ఎందుకంటే పని చేసేవానికి ఏ భూములనైనా దున్తాడు, పని చేసే వ్యక్తి ఏ భూములనైనా నాగలి కట్టి దున్నగలుగుతాడు. కానీ దున్నే భూమి పొలం వచ్చే భూములను దున్తేనే పొలం ఏమంటారు. జిహెచ్ఎంసి పరిధిలో భారతీయ జనతా పార్టీకి చాలా బాగుంది, ప్రజలు ఆదరిస్తారు అభిమానిస్తారు. ఇది మీ వర్షన్ కుత్బుల్లా ప్రజలు, నేను మళ్ళీ ఇది నేను ఓపెన్ చెప్తున్నా, ఇక్కడ బీజేపీ పార్టీకి శ్రీశైలం అనే ప్లస్ అయ్యాడు. ఒకప్పుడు శ్రీశైలం అన్నది బీజేపీ పార్టీ ప్లస్ అయిందాం అనుకురు, కానీ ఇప్పుడు బీజేపీ పార్టీని బతికిస్తున్న శ్రీశైలం అన్న కుత్బుల. లేదు అట్లా పొరపాటు, అది పార్టీది కూడా ఒక పార్టు, వ్యక్తిది ఒక పార్టు.
కలిస్తేనే భారతీయ జనతా పార్టీ జెండా. ఇప్పుడున్న పరిస్థితిలో అన్నం చూసి ఓట్లేసు అది మీరు అనుకుంటున్నట్టు కానీ నేను అనుకుంటున్నా చేస్తున్నారు తప్పది పనితీరు చూసి 200% భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న నా సంక్షేమ పథకాలు ఇవాళ ప్రపంచమునే మన వైపు చూసే విధంగా కార్యక్రమాలు చేస్తున్న నరేంద్ర మోడీ గారు దాని కొరకే మనకు ఓట్లు వేయడం జరుగుతుంది రేపు కుత్బుల్లాపూర్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది ఓకే డన్ రైట్ మొన్న కూడా ఏదో సర్వేలో చూసినాను అయితే అన్న ఎప్పుడైనా బాధపడ్డారని అరే అమ్మ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి వచ్చాను ఎందుకంటే మీరు అవును ఓపెన్ చెప్పండి ఇప్పుడు వేవ్ చూసిరు కదా నాకు బాధనే లేదు అరే వేవ్ ఎక్కడండి బీజేపీ వేవ్ ఉందా అన్న ఇక్కడ బీజేపీ వేవ్ ఉందా జిహెచ్ఎంసీలో పనిచేసేవానికి పట్టం కడతారు భారతీయ జనతా పార్టీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా గెలిపిస్తారు ఓన్లీ జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్లోనే బీజేపీ గెలిపిస్తారు నేను గ్రేట్ రాష్ట్రం కొరకు చెప్తాను గ్రేటర్ హైదరాబాద్లో మీరు అవా అంటురుగా కాంగ్రెస్ అవా విలేజాలు ఉండొచ్చు కానీ జిహెచ్ఎంసీ పరిధిలో నాకున్న పరిజ్ఞానంలో లేదు సరే సరే అన్న ఇప్పుడు ఇంకోటి మెయిన్ డెప్త్గా పోతాము మీరు వన్ టైం ఎమ్మెల్యే అండ్ కుత్బుల్లాపూర్కి ఫస్ట్ కుత్బుల్లాపూర్ అంటే ఫస్ట్ పేరు గుర్తొచ్చే కూన శ్రీశైలం గౌడ్ గారి అది ఎప్పుడు అట్లే ఉండిపోతుందన్న మళ్ళీ మీరు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తోటి ఏమైనా అభివృద్ధి ఏమైనా ఉంటుందా ఎందుకంటే అభివృద్ధికి మీకు ఛాన్స్ లేదు వివేక్ గారు ఆల్రెడీ మీరు ట్రాఫిక్ సమస్యల మీద 2 ఫ్లైఓవర్లు కడుతుర్రు రోడ్ ఎక్స్టెన్షన్స్ కానీ వాటర్ సమయ కాలనీలో కూడా డ్రింకింగ్ సప్లై వాటర్ కానీ కాలనీ సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఒక మంచి జూబ్లీస్ బ్యాంక్ కాలనీ మంచిగా చేసింది కదా అన్న మరి ఇంకా మీకు ఇంకెందుకు ఇస్తారా ఛాన్స్ అనుకుంటే రోహిత్ ఒక్కటి మీ కెమెరా తీసుకొని కుత్బుల్లాపూర్ కానిసింది తిరుగుదాం నేనున్నా మీరే తిరగండి గతంలో శ్రీశైలం గౌడ్ ఉన్నప్పుడు ఏం చేసిండు అంటే ఏ గల్లీలో పోయినా రోడ్లు శ్రీశైలం అనే చేసిండు ఓపెన్ డ్రైన్ ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసిండు స్తంభాలు వేపించిండు అదేవిధంగా కమిటీ హాల్ కట్టించిండు గవర్నమెంట్ పాఠశాలలు కట్టించిండు మనము మా అమ్మ నాయన పేరు మీద కూన కృష్ణ మహాలక్ష్మి ట్రస్ట్ మీద మరి స్లమ్లలో వాటర్ ట్యాంకులు కట్టించినాము మీకు ఇది ఒక బ్రీఫ్ వస్తుంది అదేవిధంగా మన నిజాంపేటలో ప్రగతి నగర్లో నిజాంపేట కార్పొరేషన్లో ఇదే ఇప్పుడున్న ఎమ్మెల్యే చాలా పనులు చేసినట్టున్నావు కదా నేను 60 కాలనీకి నీళ్లు వాటర్ సప్లై చేసినాం మాంజీరా వాటర్ రూపాయి కంట్రిబ్యూషన్ లేకుండా ఇవాళ మిషన్ భగీరథ తీసుకొచ్చి కూడా మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చేయలే గత ప్రభుత్వంలో చేసుకుని వచ్చి దగ్గరకు వచ్చినాక 14 ఎన్నికలు వస్తే గెలిచినాక కేసీఆర్ గారు ఆ నీళ్లు పైన చల్లుకొని ఇక్కడ సప్లై చేయడం జరిగింది అయినా ఇప్పటికి కూడా చాలా ప్లేస్లలో వాటర్ వస్తలేదు మరి నేనున్నప్పుడు ఈ రకంగా కాలనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇచ్చేది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఎక్కడైతే నిజాంపేట పోదాం బాచ్పల్లి టు జేఎన్టు రేడియల్ రోడ్ వేపిస్తా అని చెప్పిండు ఏపీఏలే దానికి మేము ధర్నా చేసిన ప్రజలు ప్రగతి నగర్ టు జేఎన్టు రేడియల్ రోడ్ అన్నారు ఏపీఏలే మేము ధర్నా చేసినాం అదేవిధంగా ఎస్ఎన్డిపి కింద జీడిమడ్ల విలేజ్లో మీరు రండి కోర్ కాల్వ ఎట్లయితే అది ఊరు నక్ష ప్రకారం రావాలనో దాన్ని రాకుండా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇట్లా వచ్చే నాలను ఇట్లా తెచ్చిండు వర్షం పడ్డప్పుడు అక్కడ మొత్తం చెరువు అయిపోతుంది ఇలా నీళ్ళు వస్తుంది ఈ రకంగా ఎస్ఎన్డిపిని కూడా ప్రగతి మన నిజాంపేటలో కూడా మన బండారి లేఅవుట్ బండారి లేఅవుట్లో కూడా ఎస్ఎన్డిపి కాలువను అదే రకంగా వేసుకొచ్చారు ఇట్లా ఎన్నికలు వచ్చే ముంగట ఎమ్మెల్యే గారు స్టోన్లు వేస్తాడు దాని తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికలు అయినాక మేము పనులు చేపిస్తామని చెప్తారు సూరారంలో కూడా ఒక కాలువ కొరకు 2018 కోటి 60 లక్షలతో వేసారు ఇప్పుడు మనం పోయినా అక్కడ ఇప్పుడు పని నడుస్తుంది సార్ ఇన్ని సమస్యలు మీరు ఎత్తి చూపించినారు వాస్తవాన్ని చెప్పాలంటే మీరు చేతితో లెక్క పెట్టుకుంటే ఒక 10ల పైగా ఉన్నాయి మరి 2014 మరి 2018 ఎందుకు గెలిపించినారు మరి కరెక్ట్ పాయింట్ క్వశ్చన్ 2014ల తెలంగాణ రాష్ట్రం వచ్చాక కోపతాపాల మీద ఎన్నికలు జరిగి ప్రాంతాల వారికి విడిపోతే వీళ్ళు గెలవడం జరిగింది వీళ్ళ గొప్పతనం కాదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ చుట్టుపక్కల గొప్పతనం కాదు
2008లో శ్రీశైలం గౌడ్ గెలిచిందంటే శ్రీశైలం గౌడ్ యొక్క పనితనాన్ని చూసి ఇండిపెండెంట్ గెలిపి. ఎగ్జాక్ట్ నేను ఈ మాట అడుకోవాలనుకున్నా స్టార్టింగ్ లో. అప్పుడు కాంగ్రెస్ వేవ్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 గెలిచిన తర్వాత 2009లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ పార్టీ కొట్టుకొని పోయిందన్న. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అసలు నామ అసలు లేకుండా పోయింది. అప్పుడు విశాల్ వాళ్ళ ఫాదర్ కేవి ప్రతాప్ ప్రతాప్ గౌడ్ గారు మిమ్మల్ని కాదని వాళ్ళకి ఇచ్చారు. అయినా కూడా మీరు ఆ వేవ్ లో రాజశేఖర్ గారి వేవ్ లో ప్రతాప్ గారు నిలబడరు, జ్ఞానేశ్వర్ గారు నిలబడరు. ఆ వేవ్ లో మీరు ఎట్లా కొట్టుకొచ్చారు సార్? అసలు అంటే అదే ప్రజలు పని చేసేవానికే పట్టం కట్టే ఘనత. మీ పనితీరు తెలియదు కదా సార్ అప్పుడు మీరు. ఎందుకంటే 2005లో పోలీస్ హౌసింగ్ చైర్మన్. నేను పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉండి ఆ రోజు శర్మ గారు కమిషనర్ ఉండే. లోకల్ గా డ్రైనేజీలు, సిసి రోడ్లు, కరెంటు స్తంభాలు ఇవన్నీ గల్లీ గల్లీ వేపించిన కాబట్టి పని చేసే బిడ్డ అని చెప్పి నన్ను గుర్తించి ఓటేజ్ గెలిపించారు. ఇవాళ 2014లో గెలిచిన వ్యక్తులు 2018 ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఆయన సొంత పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఇక్కడ ఆయన సొంత పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఒకసారి గెలిచినప్పుడు ఇదే వివేకానంద 14 బీజేపీ టీడీపీ అలయన్స్ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోప తాపాల మీద తెలంగాణలోంతా టీఆర్ఎస్ కేసులు, సీమాంధ్రంలోంతా బీజేపీ టీడీపీ కేసులు. ఆ సమయంలో వాళ్ళు గెలవడం జరిగింది. 2018 ఎన్నికలు గెలిచారు ఎట్లా అనుకుంటున్న వాళ్ళు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు చూడకండి, 4 సంవత్సరాల ప్రభుత్వం ఇది. మళ్ళీ ప్రభుత్వం వస్తే బంగారు తెలంగాణ చేస్తా. ఈ ఎమ్మెల్యేలు చూడకండి, నన్ను చూసి ఓటేయమాడు. కేసీఆర్ గారు చూసి ఓటేస్తే రెండోసారి ఎమ్మెల్యే. సెకండ్ టైం కేసీఆర్ కేసీఆర్ చూసి గెలిచారు. నేనేమంటున్నా అంటే నేను ప్రజల యొక్క సమస్యలను తెలుసుకునే వ్యక్తిని, ప్రజల మన్ననలు పొందే వ్యక్తిని, ప్రజల ప్రేమ పొందే వ్యక్తిని నేను పనిచేసి. ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం కదా, ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట, ఎన్నికలు దాటినాక ఇంకో మాట. అందుకే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈసారి 200% నన్ను ప్రజలు కుత్బుల్లాపురంలో గెలిపిస్తారు. కూన శ్రీశైలం గడ గొప్పతనం ఏంటంటే 2009లో భారీ మెజార్టీతో ఇండిపెండెంట్ గెలిచిన, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన, 2014 ఓడిపోయినా, 2018లో ఓడిపోయినా మీరు మీ కుత్బుల్లాపూర్ మాత్రం విడిచిపెట్టలేదు సార్. ఏ జూబ్లీహిల్స్ బంజాయిల్స్ లేదు. మీరు డిఫెండర్లు ఈయనే తిరుగుతాయి, ఇదే రోడ్లో తిరుగుతుంది, ఇదే కంకర్ రోడ్లో తిరుగుతుంది, రేంజ్ రోడ్ ఇదే తిరుగుతాయి, అన్నీ ఈయనే తిరుగుతాయి. అది మీరు గొప్పతనం సార్. అంటే యు ఆర్ వెరీ యాక్సెసిబుల్. అంటే ప్రజల మీద ఆధారపడి వ్యాపారాలు చేస్తుంది మేము. మన తను రాజకీయంగా ప్రజలు ఎవరైతే వస్తారో వారికి, మన దానికి వచ్చినప్పుడు వారికి సమస్యలు ఉంటే పరిష్కారం చేసే మార్గంలో లోకల్లో ఉంటూ వాళ్ళు ఎంబడి ఉంటాం మనం మనకొల్ని. అప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా వ్యాపారంలో నాయకుడు రాజకీయం ఉంటే పబ్లిక్ మీద ఆధారపడి ఉండడు. పబ్లిక్ వచ్చాడు పనిచేసి పెట్టేస్తాడు, మళ్ళీ వ్యాపారం చేసుకుంటుంటాడు. అది పబ్లిక్ రిలాక్స్ ఉంటుంది. వ్యాపారం లేనివాడు రాజకీయం ఉంటే వచ్చినోని కడుపు చూడడు, జోబులు చూస్తాడు. మేమో వచ్చినోని కడుపు చూస్తాం, తిన్నావా బిడ్డ అని అడుగుతాం. ఇదే రాజకీయంలో వ్యాపారం లేనివాడు అని జోబులు చూడమంటూ గుంజుకుంది ఫస్ట్ వచ్చి తిన్నారని అడిగారు. అట్లా ఏదేమైనా వాస్తవం చెప్పాలంటే సీనియర్ కూన శ్రీశైలం గౌడ్ అంటే కుత్బుల్లాపూర్, కుత్బుల్లాపూర్ అంటే శ్రీశైలం గౌడ్. ఇదైతే నిజం సార్. ఎందుకంటే మిమ్మల్ని నేను యాజ్ అ సెట్ బిఫోర్ 17 ఇయర్స్ నుంచి చూస్తున్నా, అది ఏం చేంజ్ అవ్వరు కాలేదు. నల్లగడ్డ రంగేశ్వర సార్, రంగేశ్వరా నాదేంటో తక్కువేజ్ కదా, నాకంటే 9 ఇయర్స్ పెద్ద. మీరు ఉండొచ్చు 10 ఏళ్ళు పెద్ద ఉండొచ్చు, బట్ ఇదే ఎనర్జీ కంటిన్యూ చేస్తారు. 2009లో ఏ ఎనర్జీ ఉందో 2023 కూడా అదే ఎనర్జీ. వాస్తవం చెప్పాలంటే మా ప్రజల ఆశీర్వాదం, మా అమ్మనాయన ఆశీర్వాదం అంతే. అది మీరు గొప్పతనం సార్. ఇప్పటికీ అదే ఎనర్జీ కనబడుతుంది. ఏదైతే శ్రీశైలం అన్న మీద దాడి అయితే మాత్రం అది నిజంగా తప్పు. కానీ అక్కడ కూడా ఒక్క మాట ఎదురు మాట్లాడకుండా చేయగానే ఏం ఎదురుదాడి చేయకుండా గమ్మున ఉన్నాడు. అది మీకు చాలా ఫెచ్ అయింది సార్. మీకు క్షమాపణ కోరిననుకుని మిమ్మల్ని విన్నాను సార్? నిజమేనా వివేక్ గారు ఫోన్ చేసి మీకు సారీ చెప్పినారంట? నాకేం క్షమాపణ చెప్పలేడు, ఫోన్ చేయలేరు. మొన్న ఏదో వీడియో కూడా వచ్చింది బయటికి, చూడలేను నా వీడియో. చూడలే సారీ ఏం చెప్పలే సార్? వీడియో కూడా చూడలేను, సారీ కూడా ఏం చెప్పలే. చెప్పలే దాడి జరిగిందని చింతిస్తున్నాను అన్నారు కదా సార్? ఏ సమయంలో అయితే జరగాలో జరిగిపోయింది. ఎందుకంటే చింతించినా చీపురేళ్ళు పట్టుకుని వచ్చేది ఏం లేదు. దాన్ని కూడా మీరు రాజకీయం చేసి కదా, పోలీస్ స్టేషన్ పోయి బండి సంజయ్ గారు ఇంకోరో వచ్చేసి. అది రాజకీయం అన్నది పరామర్శించడం అంటే ఎప్పుడు కూడా పొలిటికల్గా ఉన్నప్పుడు ఒక నాయకునికి కానీ ఒక ఇప్పుడు నేనున్న కుత్బుల్లాపూర్లో మా నాయకుని కూడా కొట్టినట్టు పోయి వస్తాం. రాజకీయమా ఏమైంది ఏమో తెలుసుకునే బాధ్యత పైవాళ్ళది. అట్లా వచ్చిర్రు
ఈ తెలివిన వాళ్ళు ఏమనుకుంటారు, అరేదో రాజకీయం చేస్తురా, రాజకీయం ఎట్లయితుంది, ఒక నాయకుడికి ఏమైంది తెలుసుకొని పలకరించాలి కదా. సార్ ఈసారి మూడోసారి, ఇది నాలుగో ఏళ్ళకి అనుకుంటా సార్, ఇది నాలుగో ఎలక్షన్, ఈ ఫోర్త్ టైం కంటెస్ట్ చేస్తున్నాం, ఒకవేళ గెలిస్తే ఏం చేయబోతుంటాం? ఈసారి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత వ్యక్తులను చూడలే, ప్రాంతాల వారికి విడిపోయి ఓటేసారు, ప్రాంతాల వారికి విడిపోయి ఓటేసారు, వ్యక్తులను చూసి ఓటేయలే. 18లో కూడా కేసీఆర్ గారు చూసి ఓటేస్తేనే వీళ్ళు గెలిచారు. నాకు కుత్బుల్లాపూర్ ప్రజల ఆశీర్వాదం ఫుల్ నిండా ఉన్నది. నేను చేసిన పనులను చూసి, ఇప్పుడున్న ఎమ్మెల్యే 9 సంవత్సరాలు చేసిన పనులు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేద ప్రజలకు 10,000 పట్టాలు ఇప్పించిన, 25,000 ఇల్లు ఇప్పించిన, 200 అంగన్వాడీ టీచర్లు అపాయింట్ చేయించినాం, 190 ఆయా పోస్టులు అపాయింట్ చేసినాం, 60 రేషన్ షాపులు ఇచ్చినాం, 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. వివేక్ గారు దళిత బంధు ఇచ్చినారు, డబుల్ బెడ్రూమ్. నేను చెప్తున్నానండి, నేను చేసిన పని ఇది. ఒక పని ఇండిపెండెంట్ గెలిపిస్తే పని చేసిన బిడ్డగా వాళ్ళ గుండెల్లో ఉన్నా 14-18 నన్ను గెలిపలేకపోయారు. కారణం చెప్పిన, ఇప్పుడు వ్యక్తిని చూస్తూ, పార్టీని కాదు, పువ్వు గుర్తుని కాదు, ఒకటినండి, పార్టీ ద్వారా వ్యక్తి, బీఆర్ఎస్ ద్వారా ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ ద్వారా ఉన్న వ్యక్తి, బీజేపీ ద్వారా ఉన్న వ్యక్తి. కూన శ్రీశైలం కూడా ఆ రోజున 45,000 రేషన్ కార్డులు ఇప్పించిండు, పెన్షన్ ఇప్పించిండు, ఇండ్లు ఇప్పించిండు, పట్టాలు ఇప్పించిండు, రేషన్ కార్డు ఇప్పించిండు. మరి ఈ యొక్క ఎమ్మెల్యే 100,000 మంది అప్లై చేసుకుంటే 9 ఏళ్ళల్లో ఒక 1,500 ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కూడా కీస్ ఇవ్వలేరు, వాళ్ళకి పేపర్స్ ఇచ్చి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇంకసరికి ఇస్తామని చెప్పిచ్చు, మీ డబల్ బెడ్ మిగతా పక్క కాన్సిల్ ఇచ్చారు. 100,000 మందికి అవసరం ఉంది ఇలా. రేషన్ కార్డు ఇప్పటికీ కొత్త తిప్పిలే, ఒక కొత్త పెన్షన్ లేదు. ప్రజలు చర్చ చేసుకుంటారు, అరే శ్రీశైలం గౌడు ఈ రకంగా చేసాడు, ఈయన ఎందుకు చేస్తలేడు అంటే, మనము పార్టీని చూసి కేసీఆర్ చూసి ఓటేసినాం అందుకే ఈయన చేస్తలేడు. మనం ఆ రోజు శ్రీశైలం గౌడు పనిచేసే బిడ్డని గెలిపిస్తే పనిచేసాడు, ఇప్పుడు కూడా పనిచేసే బిడ్డనే శ్రీశైలం గౌడు గెలిపిద్దామని చెప్పి దళిత బంధువు స్కీమ్ కూడా, దళిత బంధువు 100 మందికి ఇచ్చాను, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఓన్లీ 100 100 మందికే. అదేవిధంగా గృహలక్ష్మి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు, అవి కూడా వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చారు, ఇంకా వాళ్ళ చెక్కులు కూడా పసగారే, నోటిఫికేషన్ వచ్చే ముంగట. బీసీ బంధు 130 కులాలని 14 కులాలు ఐడెంటిఫై చేశారు, అందులో కూడా ఒక 50-100 మందికి ఇచ్చి వాళ్ళ చేతికి పైసలు కూడా రాలే బీసీ బంధు. మరి ఈ రకంగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న పనితీరు. రెండోది వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల పక్షాన కొట్లాడే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తారు, మీ పనులు మీరు చేసుకోండి, వేరే వాళ్ళ దిక్కే ప్రజల దిక్కే మీరు కొట్లాడవలసిన అవసరం లేదు. ఇవాళ ఎలక్షన్ అప్పుడే నాయకులు కనబడతారు, ఎలక్షన్ అయినప్పుడు కనిపించరు. ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పథకం ప్రవేశపెట్టింది, ఎవరికి సమస్య వచ్చినా కాలనీలల్లో ఆన్లైన్లో బుక్ చేసుకోండి, కరెంటు రాకున్నా ఆన్లైనే, చెత్త కుప్పెతకున్నా ఆన్లైనే, ఏమైనా పంది చచ్చిపోయినా ఆన్లైనే, వాటర్ రాకున్నా ఆన్లైనే. ఎవరు మనసులో చెడగరిగా మళ్ళీ ఎన్నికలప్పుడే కలుస్తారు. ఆన్లైన్లో కూడా ఏం చేస్తారు ఇప్పుడు, మీరు ఒక కాలనీ కింద పెడితే 4 సార్లు పెడితే డిలీట్ చేసేస్తుంది, పని చేసామని పైన చూపించేస్తుంది, కానీ పని అయితే లేదు. అంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే, ఈ యొక్క కుత్బుల్లాపూర్ పరిస్థితి చూస్తే చెర్లని కబ్జా అయిపోయినాయి. ఒక ఎమ్మెల్యేగా ఉండి నీ బాధ్యతనే కాదా, ఎమ్మెల్యే బాధ్యత, ప్రభుత్వ ఆస్తులు కాపాడేది ఎమ్మెల్యే బాధ్యత. అవును సార్. మరి ఎక్కడైతే భూ కబ్జాలు చేసి అమ్ముతారు ఆయన అనుచరులు, ఆడపోయి వాళ్ళ బర్త్డే కేకులు కట్ చేస్తారు. మొన్న డిబేట్లో కూడా ఎస్ భూ కబ్జాదారులు నీ ఎమ్మెల్యే ఉన్నారంటే ఎస్ అని కొట్టిండు, ఒప్పుకుంటుండే ఆయన. మీరు కావాల్సిన ఎన్టీవీ డిబేట్ చూడండి. ఇలా క్లిప్ క్లిప్ ఉందా మీ దగ్గర ఫోన్లో? నా దగ్గర లేదు, నీకు తీసి పంపిస్తుంది. ప్రభుత్వ భూములు ప్రభుత్వ
ఈ యొక్క చెర్లు చాలా కబ్జలైపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఈ ఎమ్మెల్యే గారు రాయమని దీనికి కూడా డిబేట్ 220% డిబేట్కి వేయడానికి నేను వస్తా. చూసుకోండి, ఓకే అంటే సార్ సరే ఆ డిబేట్ ఇచ్చి పెట్టేసి అలా అనుచరులు కబ్జా చేస్తే కేక్ గడ్డపోయినా సార్? అనుచరులు ప్రభుత్వ భూములు అమ్ముకునే వాళ్ళు ఈయన అనుచరులు, ఈయనకు వాటా ఇచ్చారు కాబట్టి ప్రభుత్వ భూములను కాపాడలేకపోయిందని కూన శ్రీశైలం కూడా ఆరోపణ. ఎవరైనా చూపిస్తా ఎమ్మెల్యే గారికి తప్పనిపిస్తే మీ రోహిత్ ద్వారా మనం విజిట్ చేద్దాం అక్కడ, నేను తప్పంటే. ఓకే సరే, ఈసారి కుత్బుల్లాపూర్ షాన్ ఎవరైతారు సార్? కుత్బుల్లాపూర్ కింగ్ అంటే ఎలక్షన్స్ లో 2023 పబ్లిక్ కిస్కు బనాతా ఉన్ షాన్ బంతా, ఏ కిస్కా బాప్ కా జాగీర్ నయే మై షాన్ బన్నే వాలే హం బోల్నే కే లియే, పబ్లిక్ జిస్కు చాతా ఉస్కు కుత్బుల్లాపూర్ కా షాన్ బనా కే చోడ్తే. సో ఈసారి మీరు గెలవకపోతే మీ పరిస్థితి? నేను గెలుస్తున్నాను కదా, ఆ క్వశ్చన్ ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఒకసారి ఇట్లా కూడా కాదు, కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ సార్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. మీరు పోలీస్ ఉద్యోగానికి పోయేటప్పుడు బిఫోర్ వార్మప్ చేస్తారు, పొద్దున్న లేచి వాకింగ్ రన్నింగ్ జంపింగ్ నీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. నేను ఇలా పోలీస్ ట్రైనింగ్ పోతున్నా గెలుస్తాను, ఆ ధీమతోనే గెలుస్తావు. ఇట్లా పోయినాం అనుకో గెలువు, నేను అదే ధీమతో ప్రజల ధీమతో ఉన్నా గెలుస్తున్నా. 2014 అదే కాన్ఫిడెన్స్ ఉండే, 2018లో అదే కాన్ఫిడెన్స్ ఉండే, మరి 14 వేరు 18 వేరు. ఆ రోజు వ్యక్తులను చూడలే, కేసీఆర్ చూసారు 18. 2014 కోపతాపాల మీద ఎన్నికలు వచ్చినాయి, కోపతాపాల మీద ఓటింగ్ జరిగింది. ఇవాళ ప్రశాంత వాతావరణంలో కాంగ్రెస్ అభ్యర్థి స్థితిగతులు, బీఆర్ఎస్ అభ్యర్థి స్థితిగతులు, బీజేపీ అభ్యర్థి స్థితిగతులు ఎనాలిసిస్ చేసుకొని జనాలు ఒక మైండ్ ఫిక్స్ అయిపోతున్నారు. ప్రజలే కథానాయకులై ముందుకు నడుస్తున్నారు. మనకు పనిచేసే వ్యక్తిని గెలిపించుకోవాలి, అందుకే అంత నమ్మకంతో మీకు చెప్తాను. ఇప్పుడు నువ్వు దాడి అని చెప్పినావు కదా, దాడి కొరకు నీకు ఇప్పుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గారు ఎన్ని దాడులు చేసిండు నీకు ఒకసారి చెప్పాలనా? ఎందుకంటే ఎన్టీవీ డిబేట్ పుణ్యమా అని దేశమంతా చూసింది ఆ దాడి. ఇంకా వేరే రకంగా దాడులు కూడా నీకు ఒకసారి చెప్తా, మీ టీవీ ద్వారా ప్రజలకు కూడా తెలియాలి. ఈ ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యే అనడానికి నీకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తా. నా ఫోన్ ఎక్కడ ఉండే ఒక నిమిషం సార్, నా ఫోన్ ఉండేగా రోహిత్, ఏదైతే ఎన్టీవీ పుణ్యమా అని దాడిది మొత్తం దేశమంతా చూసింది, మా కుత్బుల్లాపూర్ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ అరే శ్రీశైలం గౌడ్ మీద ఇదేంది ఇంత అన్యాయం అని వాళ్ళు ఒక ఆలోచన చర్చకు వచ్చారు. అది ఎన్టీవీ పుణ్యమా అని బయట వచ్చింది ఈయన రౌడిజం. ఈ ఎమ్మెల్యే రౌడిజం ఏంటంటే అతన్ని ప్రశ్నించిన వాళ్ళని కొట్టిండు. ఎలక్షన్లో కూడా మన వినయ్ రెడ్డి ఆర్మూర్ బీజేపీకి నుంచి ఉండే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి, పాపం ఎలక్షన్లో ప్రచారం చేస్తుంటే అతను కూడా కొట్టిండు వినయ్ రెడ్డిని. వాళ్ళ బాబాయ్ కొడుకు విశాల్ సోదరుని కూడా కొట్టిండు, కేపి విశాల్. అదేవిధంగా మన వాళ్ళ క్యాంప్ ఆఫీస్కు గాజుల రామారం 329 సర్వే నంబర్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయితే లేవు, ఎన్నిసార్లు తిరగాలి సార్ అని చెప్పి ఒక కుర్రోడు గట్టిగా అడిగితే లోపలిసుకుపోయి కొట్టిండు. అదేవిధంగా గాజువల్ రామారం కైలాస్ హిల్స్ కించి కూడా ఏదో పనుల మీద పోయి అడిగినప్పుడు కొట్టడం జరిగింది. ఇలాంటి వ్యక్తి రౌడీయం చేసుకుంటే బయట జనాలకు కనిపించడానికి, ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ని ఇప్పుడు మీ దగ్గర లిస్ట్ ఉంది కదా, మరి ఇంతమంది ఒక్కరు కూడా మరి వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ చేయడం కానీ ఇంత ఆధారంలో ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారు సార్? రెండవది, ఒక ఆర్ఐని బూత్ మాటలు తిట్టిండు, రేణుకని ఆర్ఐ ఉంది 25/1 సర్వే నంబర్ల కబ్జాలు అడుక్కున్నందుకు ఆమె అనుచరులు కూడా ఈ యొక్క ఎమ్మెల్యే అనుచరులు కూడా
ఆమెను కూడా దబాయించారు. అంటే ఈ పోయి కనిపించకుండా చేసిన దాదాగిరి చాలా ఉంది. అదే సార్, ఇప్పుడు ఇంతమంది మీద దాడి చేసినప్పుడు మరి ఇంతమంది ఒక్కసారి కూడా పిఎస్లో కంప్లైంట్ చేయకపోవడం ఏం సార్? మరి రూలింగ్ పార్టీ పోలీసు వాళ్ళు పట్టించుకోరు. పోలీసు వాళ్ళు కూడా పింకు కాన్ వాళ్ళు వేసుకొని పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా కొంతమంది, అందరు కాదు కొంతమంది, ఎందుకంటే ఎమ్మెల్యే పోస్టింగ్ చేస్తే వచ్చిన వాళ్ళు కాబట్టి ఎమ్మెల్యేకి ఫేవర్గా చేస్తారు. వీళ్ళని పట్టించుకుంటలేదు, అందుకే భయపడి ఎవరు కూడా పోతలేరు. ఇప్పుడు ఓటుతోని బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రజల ఆలోచన. అది విశాల్పై దాడి అనేది ఏంటి సార్? అది వాళ్ళు రిలేషన్సే కదా సార్? అది తమ్ముడే, కాకయ్యకు బాబాయ్ అబ్బాయి. అంటే ఇక ఆయనకు తమ్ముడు క్వశ్చన్ చేసినా ఇంకో వ్యక్తి క్వశ్చన్ చేసినా ఆయన సామంతరాజు కదా, తట్టుకోలేడు. ఇప్పుడు ఓడిపోతుండంటేనే బస్ స్టేషన్కి వస్తున్నా అనమాట. సార్, వివేక్ గారిని చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది సార్, చాలా నాకు ఆ ఫేస్ లోనే ఇన్నోసెన్సీ. అంటే చాలా మంది కుత్బుల్లాపూర్ ప్రజలు కూడా నీ లెక్కనే చాలా ఉత్తమమైన నటుడు అనుకోరు అందరు. మొన్న ఎన్టీవీ పుణ్యమాన్ని బయటపడ్డది రౌడిజం. ఒకసారి మీకు అన్ని పంపిస్తా ఎక్కడెక్కడ జరిగిన సంఘటనలు. వినయరెడ్డి గారిని కార్పొరేట్ ఎలక్షన్ టైంలో వాళ్ళ బాబాయ్ వాళ్ళ అబ్బాయిని వాళ్ళ ఇంటికాడ ఎదుకో కొట్టడం, ఒక వ్యక్తి పని చేస్తారు నువ్వు ఎమ్మెల్యే ఉండి ఎట్లా అంటే వాళ్ళు లోపడిసుకోవే కొట్టుకోం, ఈ రకంగా ఆయన యొక్క పనితీరు ఉంది. అందుకే ఈసారి ప్రజలు నమ్ముతావురు ఇతను రౌడీ ఎమ్మెల్యే ఉన్నట్టుండు. చూడనీకు ఒక తీరుండు, లోపల ఇంకో రూపం ఉంది మన ఉంటుంది. అందుకే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిండు. డబ్బులు కూడా విచ్చలవిడిగా వస్తూ ఉండు ఓడిపోతున్నా చెప్పేసి. మీరు కూడా మంచుతారు కదా సార్? మీరు కూడా బాగానే మంచుతారు కదా? భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ. మందు పొట్లాలు బిర్యానీ పొట్లాలు ఇచ్చేది కాదు. వాస్తవం మాట్లాడుకోరు సార్. ఇప్పుడు బిర్యానీ మీరు ఇయ్యారా సార్? మందు ఇయ్యారా సార్? గొప్ప నాయకుడు సార్ మీరు, నిజంగా చాలా గొప్ప నాయకుడు. సెల్యూట్ సార్. అన్న, ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీ వేలో మీరు చెప్పినారు, కానీ కుత్బుల్లాపూర్ ప్రజలు ఈ మధ్య ఒక వీడియో బాగా ట్రెండింగ్లో ఉన్నది, వైరల్ అవుతుంది. ఏంటంటే కుత్బుల్లాపూర్ ప్రజలు, ఏం వీడియో అది నేను మీకు చూపిస్తాను. కుత్బుల్లాపూర్ ప్రజలు మీ గురించి మొన్న మీ జరిగిన సంఘటన మీద సెక్యూరిటీ గేట్ తీయంటే పర్వాలేదు, నేను తీస్తాను. కానీ మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా తాతగారికి, మా బంధువులకి అసభ్యంగా మాట్లాడారే తీరంటే అది ఎలాగుంటుందో ఆలోచించండి. అయినా ఇది స్టేజీ మీద చెప్పింది, ఎన్ని చెప్పక్కర్లేదు. మీరు స్టేజీ మీద ఒకసారి ఏకాంతంగా ఆడి ఒకసారి అది ఏకాంత పాపం మా వాచ్మెన్ గారు అంత పెద్దగా చెప్తుందంటే నాకు అర్థం లేలే రోహిత్. ఈ వాచ్మెన్ ఇది మొత్తం వీళ్ళు కథ అల్లిరిడా ఇక్కడ ఏమంటారు పెట్టిరు మైక్ పెట్టిర్రు ఇక్కడ చాలా కాస్ట్లీ మైక్. అంటే ఎమ్మెల్యే గారే వాళ్ళ మనసులు పోయి అయితే చెప్పించిరు అది. దానికి కూడా నువ్వు అడిగితే ఎట్లా? ఒకసారి చూడండి ఇది వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇదొకటి స్క్రిప్ట్ రాజు ఇచ్చిర్రు. ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా మైక్ పెట్టి అడుగుతున్నావు చెప్తున్నావు వేరే మాట, దీనికి కూడా నువ్వు అడుగుతున్నావు రోహిత్. అంటే మీ స్క్రిప్టెడ్ అంటారు అది? వాళ్ళు తయారు చేయించింది అది. అట్లా నేను కూడా చెప్పగలుగుతా. మనిషికి చూసుకోండి మీరు, వాచ్మెన్కు ఇది పెట్టిండు, వాచ్మెన్కు ఇది పెట్టి చెప్పించిర్రు. ఓకే, మీరు కూడా చెప్పగలుగుతారా అది? అలా చెప్పగలుగుతాం కానీ మాకు అవసరం లేదు. ఆ చీటింగ్ ముచ్చట్లు చెప్పము, చీటింగ్ పని చేయము, ప్రజలు గమనిస్తారు. సో ఇది కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. అండ్ ఏదైతే జరిగిన దాడిని కూడా తనకి చాలా అడ్వాంటేజ్గా జరిగిందని చెప్పేసి అందరికి తెలిసిందే. నేను అనుకుంటలే, మీరు అనుకోకపోతే ప్రజలు, నేను ఎమ్మెల్యే గారి విఘ్నత వదిలిపెట్టిన, ప్రజలు ఆలోచన చేస్తున్న వదిలిపెట్టి 2009 చేసిన డెవలప్మెంటే ఇప్పటి వరకు ఉంది అని చెప్పేసి ఈ స్థానిక ఎమ్మెల్యే భూ అక్రమాలు డెవలప్మెంట్ లేకుండా ప్రజలకు దూరంగా ఉంటుందని చెప్పేసి శ్రీశైలం గౌడ్ అంటారు. వాస్తవం తను చెప్పిన మాట నిజం అయితే డెఫినెట్లీ 2023 కింగ్ కుత్బుల్లా కింగ్ కూన శ్రీశైలం గౌడ్ గారే అవుతారు. నైతో అనే మాట ఉండదు అంటే ఇక్కడ నైతో ఆయుష్నేవో ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇక సో థ్యాంక్ యూ సో మచ్ సార్.